తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ క్రియేటివ్ డైరెక్టర్ గా సుకుమార్ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. సుకుమార్ క్రియేటివిటీకి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు ఇండస్ట్రీని షేక్ చేస్తాయి. మూడేళ్ల కిందట సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమా మొత్తం సినీ ఇండస్ట్రీనే షేక్ చేసింది. ఇప్పుడు అదే రేంజ్ లో సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు. కరోనా బ్రేక్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా రెండు భాగాలుగా వస్తోంది. మొదటి భాగాన్ని ఏడాది చివర్లో, రెండో పార్టు వచ్చే ఏడాది విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయితే తాజాగా దర్శకుడు సుకుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఇండస్ట్రీలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారని, ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారని టాలీవుడ్ విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే మొదటి నుంచి మెడిసిన్స్ ఇంజక్షన్లకు దూరంగా ఉండే సుకుమార్ జ్వరం ఉండటంతో హోమియోపతి ఔషధాలను తీసుకుంటున్నట్లు టాక్. అయితే సుకుమార్ ఆరోగ్యం కుదుటపడే వరకు పుష్ప షూటింగ్కు విరామం ఉంటుందని టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. రెండు మూడు రోజుల్లో ఆయన పూర్తి స్థాయిలో కోలుకుంటారని, ఆ తర్వాత పుష్ప సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. నైన్ న్యూస్ ప్రతిరోజు ఉదయం 6:55 నిమిషాలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.